మాకు ఫ్రెండ్ దొరికింది ఇక్కడ ఫస్ట్ ఫిల్మ్ అందాల రాక్షస్తో మీ లైఫ్ పాండర్ దొరికింది ముగ్గురు ఫ్రెండ్స్ దొరికాయి ఆయ్ ఆ అవును నెట్స్ ట్రూ అంటే శామ్ తో ఫ్రెండ్షిప్ అలా అంటే అప్పుడు పరిచయం అయిన తను శామ్ ఆ ఫ్రెండ్షిప్ అలా బలపడటానికి ఏ ఏ పరిస్థితులు మీకు అంటే ఎంతోమంది చేస్తూ ఉంటారు మనకు ఆర్టిస్టులు ఎంతోమంది చేస్తూ ఉంటారు కొంతమంది తోటి ఎందుకలా కలుస్తుందో తెలియదు మనకి ఐ థింక్ వన్ ఇద్దరు కలిసి ఒక ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా మా ఇద్దరికి సినిమా అంటే ఏంటో తెలియదు ఇద్దరు అవుట్ సైడర్స్ అప్పుడు సో ఇద్దరు ఫస్ట్ సినిమా షూటింగ్ చేస్తున్న వీధర్ ఇన్ ద సేమ్ ఎమోషనల్ ప్లేస్ కదా సో అప్పుడు ఆ క్రియేట్ అయ్యే బాండింగ్ ఆల్వేస్ స్పెషల్ కదా సో అందుకే నాకు లావణ్యతో కలిసి ఇక్కడ నాకు ఎక్కువ నవీన్ తో షూటింగ్ ఉండట్లేదు లిటరలీ ఒకే రోజు ఇట్లా పాసింగ్ ఉంటుంది అంతే ఆ హాస్పిటల్ సీన్ అంతే అది కాకుండా నవీన్తో పెద్దగా షూటింగ్ లేదు బట్ అయినా సెట్ లో సినిమా రిహర్సల్స్ లో ఆ టైంలో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది కానీ మాక్సిమం షూటింగ్ చేసింది షూటింగ్ టైమ్ లో స్పెండ్ చేసింది లావణ్యతో హను సో సో అది అగైన్ కలిసి ఫస్ట్ టైం ఇద్దరికి రాని ఒక భాషలో సినిమా చేస్తున్నాం అనేది ఒక షైర్డ్ ఎక్స్పీరియన్స్ సో దట్ 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 బాండ్ ఇస్ ఆల్వేస్ స్పెషల్ అంతే కదా అండ్ ప్లస్ వ్యక్తిగతంగా కొందరు కొందరితో మనం కనెక్ట్ అవుతుంటాం సో అది అంటే మీరు మీ బర్త్డేగా ఆమె మీకు విషయం చెప్పే విధానం కానీ తన బర్త్డే మీరు విషయం చెప్పే విధానం కానీ చూస్తే అంటే ఆ క్లోజ్నెస్ అయ్యో సన్నిహితత్వం అనేది అబ్సల్యూట్లీ సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్స్ ఇన్ మై లైఫ్ లైక్ ఎ సెడ్ ఇట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్ ఫ్రెండ్షిప్ నౌ సో

ఒక సైకిల్ సర్కిల్ తను ఏదైతే లైఫ్లో రియల్ లైఫ్లో ఫేస్ చేసిందో ప్రాబ్లమ్స్ తోడు ఇదేదైతే ఈ మెడికల్ ఇష్యూ తనకి ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ సో ఆ టైంలో ఆమెకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో రాహుల్ రవీంద్ర చిన్నమయ్య కూడా ఉన్నారు అని నేను వింటూ ఉంటాను ఓకే రైట్ 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 సో ఆమె దాని నుంచి బయటపడటానికి ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సో మీరు ఎంత అంటే మీ సపోర్ట్ కానీ తను పూర్తిగా ఇప్పుడు బయటపడిందని అనుకోవచ్చు తను ఆర్ గుడ్ డేస్ అని ఆర్ బ్యాడ్ డేస్ సార్ పూర్తిగా అనేది అంటే ఆటో ఎమీన్ ఒక్కసారి వచ్చిందంటే దానికి క్యూర్ అయితే లేదు కానీ ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకురావడం ఆ తర్వాత కంట్రోల్లో ఉంచడం అనేది ఉంటుంది అంటే ఎందుకు కూడా మనకి కరెక్ట్ రకరకాల ట్రిగర్స్ ఉంటాయి సార్ బట్ కోవిడ్ తర్వాత చాలా మందికి అది ఒక కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు చెప్తున్నారు అంటే కోవిడ్ ఒక పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఒక సైలెంట్ పాండమిక్ ఇమ్యూన్ పాండమిక్ నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే సామే కాదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరికి వేరే వేరే టైప్ ఇమ్యూన్ కొందరికి చాలా సీరియస్ ఇమ్యూన్ కండిషన్స్ కొందరికి అంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి సడన్ గా జస్ట్ ఒక్క స్పాట్ లో జుట్టు మొత్తం పోయింది జస్ట్ ఒక్క స్పాట్ లో సో రకరకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి కోవిడ్ తర్వాత అది జస్ట్ ఒక్క పర్టిక్యులర్ స్పాట్ లో మదర్ ఫ్రెండ్ ఆఫ్ మై రారిపోతుంది అనమాట అవును అవును అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల అది అది జరగలేదు కానీ కోవిడ్ వల్ల ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అయింది ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అవ్వడం వల్ల అది జరిగింది సో రకరకాల ఆటోఇమ్యూన్ అంటే ఆటోఇమ్యూన్ ఇస్ నో సైలెంట్ పాండమిక్ సార్ అది అది దట్స్ ద ప్రాబ్లమ్ శాంతి ఒక రకమైన చాలా కాంప్లికేటెడ్ నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడి కూడా చాలా కాంప్లికేటెడ్ సో షీస్ మచ్ బెటర్ నో షీస్ హెల్దీ నో అండ్ షీఈ్ సచ్ స్ట్రాంగ్ గర్ల్ సార్ అంటే ఎంత మానసికంగా ఎంత వీక్ కనిపించినా సరే ఏదైనా సరే షీ విల్ ఆల్వేస్ డూ చేయాల్సిందే ఎప్పుడు చేసేస్తుంది ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది బెటర్ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడ తన వర్కౌట్స్ వదలకుండా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసింది సో షీజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే లిటరలీ వీ వర్ కిడ్స్ వెన్ వీ మెట్ అండ్ బికెమ్ ఫ్రెండ్స్ అండ్ వీ సార్ట్ ఆఫ్ గోన్ త్రూ అడల్ట్ హుడ్ టుగెదర్ అండ్ ఐ థింక్ ద వన్ థింగ్ దట్ ఇస్ నాట్ చేంజ్ ఇన్ అర్ లైఫ్ ఇస్ హర్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ అది నాకు కూడా కొంచెం ఉంటే బాగుండేది కానీ ఇన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో అది మాత్రం నేను నేర్చుకోలేకపోయి అంటే నాకు నాకు నచ్చిన కొన్ని విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది బట్ ఆ సెల్ఫ్ కేర్ అనేది ఉంది కదా ఆ సెల్ఫ్ కేర్ విషయంలో నాకు పెద్ద డిసిప్లిన్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక స్క్రిప్ట్ రాస్తుందని అంటే చాలా డిసిప్లిన్గా రాస్తా ఇంకే డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక్కసారి కూర్చున్నానంటే అది ఫినిష్ అయ్యేదాకా అసలు అటు కదలను అలాంటి విషయాల్లో నాకు నచ్చిన విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటది బట్ ఈ వర్కౌట్ అనేది అంటే కొందరు నచ్చి చేస్తారు గానీ నాకు అలాంటి విషయాల్లో అబ్బా ఆ అమ్మాయికి ఉన్న డిసిప్లిన్ అసలు వేరే లెవెల్ అది అయ్యో సో సో అయ్యా లకి ఫైట్ ఎట్లా ఉన్నా గానీ కూడా తను చేస్తూ వచ్చేది వచ్చేదా సార్ వర్కౌట్ గానీ అంటే ఎవరు ఏం చెప్పినా షూ స్ట్రైంగ్ ఆల్టర్నేట్ థెరపీస్ అండ్ అండ్ ట్రీట్మెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్ సో ఎవరు ఏం చెప్పినా సిన్సియర్గా కరెక్ట్ టైంకి ఏది తీసుకోవాలో ఏం ఎక్సర్సైజెస్ చేయాలో ఏం చేయాలో అంత చేస్తుంది సో ఐ థింక్ వన్ థింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ వీ ఆల్వేస్ న్యూ వాచ్ దట్ షీ విల్ సమో గెట్ ఓవర్ ఇట్ షీ విల్ సమో బీట్ ఇట్ అనేది ఒకటి ఉండింది అది ఎంత వీక్ ఫీల్ అయినా ఎప్పుడైనా మరి వీక్ ఫీల్ అయిందంటే మేము అందరం ఉన్నాముగా సో థింగ్ ఏంటంటే తను అలా సఫర్ అవుతున్నప్పుడు దాంతో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇంకో పక్క ఈ మెడికల్ ఇది ఎప్పుడైతే తను ఈ సమస్యతోటి తను బాధపడుతున్నానని చెప్పిందో నిజానికి ఆమె మీద ఒక రకమైన సింపతి కలగాలి యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయాలి మోరల్గా సపోర్ట్ చేయాలి కానీ సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది ఆమె మీద అంతా ఇంకా కొంగదీసేటప్పుడు ఆమెను ఇంకా తగ్గి చేయాలి బాధపెట్టాలన్నట్టుగా ఆ ట్రోల్స్ అనేది రావటం దాన్ని ఆమె ఎలా తట్టుకుంది నాకు అర్థం కాదు సార్ అది అంటే కైండ్నెస్ అనేది ఇట్స్ అ బేసిక్ మనం కైండ్గా లేకపోయినా పర్లేదు అన్కైండ్ గా ఉంటే చాలు కదా అదే అంటే అది అంతే కొందరు సోషల్ మీడియాలో ఓకే యాక్సెస్ ఉంది కదా ఎవరినైనా ట్యాగ్ చేసి ఏదైనా చెప్పవచ్చు కదా అని చెప్పేస్తారు అది మరి అదేదో కోసమే పెడుతుంది చెప్తుంది అని చెప్పేసి సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ కి అసలు ఏది పోస్ట్ చేయలేదు అసలు బయటికి రావట్లేదు తను తను ఏం డీల్ చేయాలో తన పాపం ఒంటరిగా తనే డీల్ చేసింది కానీ ఫైనల్లీ ఆబ్వియస్లీ ఫైనలీ ఒక శాకుంతలం రిలీజ్కి వచ్చినప్పుడు లేకపోతే యశోద రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు బయటికి రావాల్సిందే తప్పదు అండ్ ఎక్కడో తన నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు దీన్ని నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఫైనలీ ఇప్పుడు ఒకరి ఇంటర్వ్యూలో ఏదైనా ఒకటి అడిగితే అది మరి ఇంకేం జవాబు ఇవ్వాలి అవును ఉన్నది ఉన్నట్టే కదా చెప్పాలి సో అది ఏమో దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం అది నాకు అర్థం కాదు అని ఇట్ సంథింగ్ వెరీ సాడ్ ఇట్స్ ఆబ్వియస్లీ షీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోయిన్స్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ ఆర్ బిగ్గెస్ట్ స్టార్స్ కాబట్టి ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు బట్ అది ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ వాళ్ళ లెవెల్లో అందరికీ ట్రోలింగ్ అనేది ట్రోలింగ్ ఈజ్ ఓకే సార్ లైక్ సమ్ టైమ్స్ వెన్ ఐ గెట్ ట్రోల్డ్ ఐ హ్యావ్ ఫన్ ఇట్స్ లాఫ్ ఎట్ ఇట్ బట్ ఒక లైన్ దాటితే అది ట్రోలింగ్ అని కూడా కాదు అది జస్ట్ బికమ్స్ పర్సనల్ అటాక్స్ ఆఫ్టర్ పాయింట్ పాయింట్ ఆఫ్టర్ అండ్ దట్ ఈస్ దట్ ఈస్ ఐంట్ నో వాట్ సే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి అంటే ఆ సైకాలజీ వాళ్ళు చెప్పే ఆ మాట కన్నా ఐ థింక్ వాట్ హర్ట్స్ ద మోస్ట్ ఇస్ మీరెవరో నాకు తెలీదు నేను మిమ్మల్ని పర్సనల్గా మీకు ఏ మోసం చేయలేదు మిమ్మల్ని ఏ విధంగా నేను అఫెక్ట్ చేయలేదు నా మీద మీకు ఇంత హేట్ ఎందుకు అనేది దాన్ని దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఈజీ కాదు సార్ వాట్ డిడ్ ఐ డూ టు యూ వై ఆర్ యూ బీయింగ్ సో క్రూయల్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఓవర్ బట్ ఇట్స్ ఓకే ఐ మీన్ ఇట్స్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ ఐ గెస్ అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్స్ రైటర్స్ డైరెక్టర్స్ ఆల్ ఆఫ్ అస్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా పక్కన పెడితే వీఆర్ వెరీ బ్లెస్డ్ దాట్ వీఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వీ లవ్ విఆర్ వెరీ బ్లెస్డ్ దట్ మా లైఫ్ లాంగ్ మేము చేసుకునే పని మేము మాకు నచ్చిన పని అది ప్రేమతో చేస్తున్నాం సో అది చూసుకుంటే ఇదంతా ఓకేలే చూసుకుందాం అనిపిస్తుంది సో దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జాబ్ బట్ విఆర్ బ్లెస్డ్ ఎండ్ ఆఫ్ ద డే సో వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్ సక్సెస్ ఫెయిలియర్ ఇదంతా పక్కన పెడితే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ దాట్ నచ్చిన పని చేస్తున్నాం సో సో అది అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే శామ్ తోటి మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూ అయినా చేయటం అవునవును చాలా మళ్ళీ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసాము యా గుర్తు చేసుకున్నారా ఆ రోజులు గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది యా దట్ అయితే ఫెల్ట్ లీగా ఫుల్ సర్కిల్ బట్ అంటే టెన్ ఇయర్స్గా అసలు మాట్లాడుకోలేదు టెన్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం అంటే వేరేలా ఉండేది రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు సో బట్ ఐ థింక్ ఫర్ మీ ద మోస్ట్ ద బిగ్గెస్ట్ టేక్ అవే వాజ్ దట్ టెన్ ఇయర్స్ తర్వాత తన తనతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా అది చూసి బా అసలు ఆ శామ్ కి శామ్ కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అనిపించింది దాట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ బా గ్రోత్ యాజ్ అన్ యాక్టర్ లైక్ వావ్ ఐ మీన్ ఆ పర్ఫార్మర్కి ఈ పర్ఫార్మర్కి ఎప్పుడు సంబంధమే లేదు అనిపించింది సో అయితే ఐట్ అగైన్ షీ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ హర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్ సో మీకు మీకు ఆమె ఆమె చేసిన వాటిలో వర్క్స్లో బాగా నచ్చింది అనుకోవచ్చు ఐ థింక్ బెస్ట్ డెఫినెట్లీ ఈస్ ఫ్యామిలీ 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 మ్యాన్ మ్యాన్ చూసి అంటే ఈ లెవెల్కి వెళ్ళగలుగుతుంది పర్ఫార్మర్గా ఈ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది నాకు కూడా తెలీదు వావ్ ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తారు కూడా ఎవరు అనుకోవాలి రాజేశ్వర్ రాజీ ఏది అయ్యో ఐ థింక్ ఫస్ట్ ఫస్ట్ బస్సులో ఒక మనిషి మిస్బిహేవ్ చేస్తాడు ఆ రాజీ క్యారెక్టర్ తో సైలెంట్ గా దిగి వెళ్ళిపోతుంది ఆ చిన్న చాల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ టైం వాడిని కొట్టేసి లాస్ట్ వాడిని చంపే ముందు ఇట్లా పట్టుకుంటది పట్టుకొని ఇట్లా తిప్పుతుంది ఇదెవర్రా బాబు ఇది నేను ఐ థింక్ ఆ క్షణంలో సమంత అనేది మర్చిపోయి చూసా అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ నేను అసలు సమంత అనేది మర్చిపోయా ఐ థింక్ దాట్ దట్ ఐ థింక్ వాస్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హర్ ఓకే సో మీ లైఫ్లో అమ్మ తర్వాత మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన లేడీస్ ఎవరైనా ఉన్నారా నా వైఫ్ సార్ అంతేనా నో డౌట్ అబౌట్ ఇట్ నేను ఫ్యాన్ ఫస్ట్ తర్వాత హస్బెండ్ మొదట ఆమెకి అభిమానే హండ్రెడ్ వాయిస్కే అసలు ఆ వాయిస్కి అయితే ఎప్పటి నుంచో అంటే కలిసే ముందు నుంచి నేను ఫ్యాను నా వైఫ్కి అండ్ జెన్యున్ గా చెప్పాలంటే క్రియేటివ్ పని చేసుకోవడానికి పక్కన పెడితే ఫస్ట్ ఐ ఎంజాయ్ గుడ్ మ్యూజిక్ ఐ ఎంజాయ్ గుడ్ పోయిటరీ ఐ ఎంజాయ్ గుడ్ సినిమా ఎంజాయ్ గుడ్ బుక్ అండ్ తను వచ్చిన తర్వాత అసలు సింగర్ గా అయితే అసలు అడగక్కర్లేదు హర్ మాస్టరీ ఓవర్ హర్ వాయిస్ మ్యూజిక్ అనేది చాలా అరిథమెటిక్ సార్ మ్యూజిక్ యాక్చువల్లీ ట్వంటీ ఇయర్స్ మ్యూజిక్స్ It's am